ఇవాళ మనతో పాటు శ్రీమాన్ వరదకృష్ణ ప్రభు వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి శ్రీమాన్ వరదకృష్ణ ప్రభు వారు మన హైదరాబాద్ టెంపుల్ కన్వీనర్, అలాగే బెంగళూరులో నరసింహ గిరిధారి మందిరానికి కూడా ఆయన ప్రెసిడెంట్, ఇంకా ఇస్కాన్ సంస్థలో ప్రభు గారు అనేక బాధ్యతలు ఉన్నాయి. ప్రభు వారికి మొత్తం ఇక్కడ అనేక చోట్ల పర్యటిస్తూ ప్రవచనం చేస్తూ భక్తులందరినీ ఉత్సాహపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ కార్యక్రమం చేయాలి అని ప్రభు గారి సంకల్పం, అందువల్లే మేమందరం ఈ ఆన్లైన్ కార్యక్రమం మొదలుపెట్టాము. ముందు గీతా సందేశము, తర్వాత నారద భక్తి సూత్రాలు, రమ్య రామాయణి కథ, ఇప్పుడు నరసింహ నీరాజనం. ప్రభు 7వ స్కందంలో మనకి తెలుసుకోవాల్సిన విషయాల గురించి, తర్వాత నరసింహస్వామి రక్షణ తీసుకోవాల్సి ఎందుకు తీసుకోవాలో దాని ప్రాముఖ్యాన్ని గురించి వివరించబోతున్నారు. ముందుగా మనం అందరం ఒక్కసారి సంకల్పం చెప్పుకుందాం. నేను చెప్తాను, దయచేసి మీరందరూ వింటూ ఉండండి ఈ సంకల్పం. తర్వాత శ్రీమాన్ వరదకృష్ణ ప్రభు గారు మనకందరికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ సంకల్పం ఏమిటంటే, మనందరం కూడా ఈ 40 రోజులు నరసింహ నీరాజనం కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రవచనం వింటూ కీర్తన చేస్తూ లోక కళ్యాణం కోసం అందరి కోసం ప్రార్థిస్తూ మనం అందరూ కరోనా నుంచి కోలుకోవాలని, అందరూ రక్షించబడాలని ప్రార్థిస్తూ అందరి మేలు కోసం ఈ కార్యక్రమం మనం తలపెట్టాం. ముందుగా నేను సంకల్పం చదువుతున్నాను. శ్రీ గోవింద 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 శ్రీమద్ భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి చతుర్యుగే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావర్యాః మధ్యప్రదేశే త్రైలింగదేశే యాదాద్రే పశ్చిమ దిశే భాగ్యనహరే భగవద్ భాగవతాచార్య సన్నిధౌ శాలివాహన శకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ ప్లవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం మందవాసరే ఉత్తరాభాద్ర నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ భగవద్ భాగవతాచార్య ప్రీత్యర్థం నరసింహ నీరాజనం కరిష్యే. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనాశ్లాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణకృష్ణభూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ గాంధర్విక గిరిధారి శ్రీ చైతన్య మహాప్రభుకి జయ. సర్వ విఘ్న వినాశక భక్తవత్స నృసింహదేవ భగవానికి జయ. శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయకి జయ. శ్రీ రామ్ సీతా లక్ష్మణ్ హనుమానికి జయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. చైతన్య మనోభిష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామహ్యం దదాతి స్వాపదాంతికం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ముఖం కరోతి వాచాలం పంగం లంగైతే గిరిమిత్రపాదమహం వందే శ్రీ గురుం దీనికారణ పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. సాధారణంగా మేము ప్రతి నెల 2వ శనివారం మా గుడిలో లక్ష్మీ నరసింహస్వామి గిరిధారి గుడిలో 2nd Saturday అభిషేకం అని చేస్తాం. అంటే మూలమూర్తికి పంచామృత అభిషేకాలు చాలా వైభవంగా చేస్తాం. ద్వాదశ సేవ అర్పిస్తాం. ద్వాదశ సేవ అంటే వాద్యం, శ్లోకాలు స్తుతి చేయడం, నర్తన, నైవేద్యాలు, వస్త్రదానం, ఆభరణ దానం అని 12 అంటే 12 రకాల ఉపచారాలు, విశేష ఉపచారాలు చేసి
ఒకకోపచారం ఇచ్చినప్పుడు ఒక హారతి చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి చాలా వైభవంగా చూపిస్తాం చేస్తాం. అప్పుడప్పుడు ఆవుని తీసుకొచ్చి గుడిలో భగవంతుడి ముందు నింటో పెట్టి ఇలా 12 ద్వాదశ ఉపచారాలు చేస్తాం, అభిషేకం చేస్తాం. కానీ ఈసారి ఇక్కడ బెంగళూరులో ఈ COVID-19 పరిస్థితి వల్ల దేవస్థానాలు మందిరాలని సామాన్య జనులు ఎవరు రాకుండా ఒక నిర్దేశం ఉందన్నమాట. అంటే డైరెక్షన్ నాట్ టు అలో పబ్లిక్. సో మేము లక్ష్మిని ఏం చేయాలి, ఏదో ప్రతి నెల జరిగి సెకండ్ సాటర్డే ఎన్ని దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి చేసుకుని వస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ కూడా COVID-19 వచ్చినప్పుడు 4-5 నెలలు మానేసాం, ఆపేసాం. ఈసారి కూడా ఆపేసాం. కానీ ఉత్సవమూర్తులకి ఒక చిన్న అభిషేకం చేయాలి అని అనుకున్నాం అన్నమాట. అటువంటి రోజు మేము ఈరోజు మేము అందరూ పొద్దునుంచి మధ్యాహ్నం 2:30-3 గంటల వరకు నరసింహ ధ్యానంలో ఉంటాం. నరసింహుడి గురించి ఆలోచిస్తుంటాం. ఎందుకంటే అభిషేకాలు, పూజలు, పల్లకి ఉత్సవము, నైవేద్యాలు, ద్వాదశ సేవ. నేను ఉన్నప్పుడల్లా ఉపన్యాసం ఇస్తానన్నాడు నరసింహుడి గురించి, భక్తి గురించి, భక్తుల గురించి చిన్న ఉపన్యాసం ఇస్తాను. నేను ఈ ఆహ్వానాన్ని ఎలా పరిగణిస్తానంటే ఏదో నరసింహదేవుడు కృప అన్నమాట మా అందరి మీద. ఈరోజు కూడా ఇక్కడ అభిషేకం భగవంతుడికి ఆశీర్వ ఇవ్వడానికి మనకు కష్టమవుతున్న నరసింహుడు తన గురించి ధ్యానం చేసి, తన గురించి తలుచుకుని, తన గురించి 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చేదని నేను చాలా గర్వపడుతున్నాను. నరసింహుడు కృప మా అందరి మీద. యాక్చువల్గా నేను మాధవ గోపినాథ్ ప్రభు మాట్లాడుకున్నప్పుడు నేను ఈ ప్రవచనం నిన్న ఇవ్వాల్సింది, కానీ నిన్న ఏకాదశి కాబట్టి మేము ప్రతినిత్యం మా గుడిలో ఈ ఆన్లైన్ జపయజ్ఞ చేస్తున్నాం. మీరు ఎలాగా నరసింహ నీరాజనం చేస్తున్నారో మేము ఆన్లైన్ యజ్ఞ చేస్తున్నాం. ఏకాదశికి ప్రత్యేకంగా చాలా మంది ఆహ్వానించాం, ఒక పోస్టర్ చేసి, రియల్ ఇది ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో వేసి చాలా మంది వచ్చారు నిన్న ఇదే సమయానికి. 2.5 గంటల సేపు ఇది చేసి 5:30 to 8 AM వరకు చేసామన్నమాట కలిసి అందరూ హరే కృష్ణ జపయజ్ఞం. సో నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఒక రోజు పోస్ట్పోన్ చేయొచ్చాను. అది పోస్ట్పోన్ చేయొచ్చాను అడిగినప్పుడు నాకు మనసులో అప్పుడు ఆ క్షణంలో ఇది లేదనమాట, అరే వచ్చే శనివారం సెకండ్ సాటర్డే ఎలాగూ మన నేను నరసింహుడి గురించి ధ్యానం చేస్తూ చదువుకుని ఏదో చిన్న ఉపన్యాసం చేస్తాను. ఆ అవకాశం మళ్ళీ నరసింహుడు నాకు ఇచ్చాడని మాధవ గోపినాథ్ ప్రభు గారికి, మీ అందరికీ నా ధన్యవాదాలు. 7వ స్కందంలో నరసింహలీల 7వ స్కందంలో ఉన్న సంపూర్ణ వివరణ అంతా నరసింహుడి లీల గురించే. దాదాపు 15 శ్లోకాలు ఉన్నాయి, సారీ అధ్యాయాలు ఉన్నాయి, అంటే 15 చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ 7th కాంటో. కానీ ఈరోజు నేను 7వ అధ్యాయం తీసుకున్నాను అనమాట. 7వ అధ్యాయంలో 3 శ్లోకాల గురించి మాట్లాడతాను. 3 శ్లోకాల గురించి మాట్లాడతాను. మీరు ఆ శ్లోకాలు విన్నాక మీకేం అర్థమవుతుంది, మీకే అర్థమవుతుంది ఈ 3 శ్లోకాల గురించి ఎందుకు మాట్లాడాలి అనుకున్నాను. హోల్ ఆఫ్ 7th కాంటో ప్రాబబ్లీ హ్యాస్ మోర్ దెన్ 1,000 or maybe 500 or more శ్లోకాస్. Out of the 15 chapters, 1,000+ probably shlokas, I have chosen only 3 shlokas to present it to you. మీతో ఈ 3 శ్లోకాలే నేను చెప్తాను. మొదటిది ఏంటంటే 7వ స్కందం 7వ అధ్యాయం శ్లోక 14. ఎవరైనా భాగవతం మీ చేతిలో ఉంటే మీరు భాగవతం తీసి పెట్టుకోవచ్చు. 7వ స్కందం 7వ అధ్యాయం 14వ శ్లోకం. శ్లోకం చదువుతాను, అర్థం చదువుతాను, తర్వాత మీకే అనిపిస్తుంది ఈ శ్లోకం ఎంత, దెర్ ఇస్ సమ్ సీక్రెట్ ఇన్ దిస్ శ్లోక, ఇట్స్ వెరీ వండర్ఫుల్ సీక్రెట్. దీంట్లో ఏదో ఒక గుర్తుందనమాట, అదేంటి అనేది మనం చూసుకుందాం.
ऋषिं पर्यचरा तत्र भक्त्या परमया सती अन्तर्वत्नी स्वगर्भस्य क्षेमा ये च प्रसूतये। Madhava Prabhu, will they repeat or how should I go? That's fine, Prabhu. We can repeat. అందరూ నేను చెప్పినట్టు చెప్తారా? నేను ఒకసారి చెప్తాను, తర్వాత మీరు రిపీట్ చేయండి. ఋషిం పర్యచరత్వత్ర భక్త్యా పరమయా సతి తర్వత్నీ స్వగర్భస్య హేమాయే చ ప్రసూతయే నేను చదువుతాను, దయచేసి తెలుగులో అనువాదం ఉంటే ఎవరైనా చదవచ్చు, లేకపోతే నేను ఇంగ్లీష్ చదివి నేను వివరంగా తెలుగులో చెప్తాను, పర్వాలేదా? పర్వాలేదు, తెలుగులో చదవమంటే నేను చదువుతాను, నా దగ్గర సిద్ధంగా ఉంది. ప్లీజ్ తెలుగులో చదవండి. గర్భవతి అగు నా తల్లి తన గర్భము క్షేమముగా ఉండటము భర్త ఆగమనానంతరమే ప్రవసం కోరుకున్నదై నారదముని ఆశ్రమం వసించి ఆ మునిని భక్తి శ్రద్ధలతో సేవించను. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, మై మదర్ బీయింగ్ ప్రెగ్నెంట్ డిజైర్డ్ ద సేఫ్టీ ఆఫ్ హర్ ఎంబ్రియో అండ్ డిజైర్డ్ టు గివ్ బర్త్ ఆఫ్టర్ హర్ హస్బెండ్స్ అరైవల్. దస్ షీ స్టేడ్ అట్ నారద మునిస్ ఆశ్రమ్ వేర్ షీ రెండర్డ్ సర్వీస్ ఆన్ టు నారద ముని విత్ గ్రేట్ డివోషన్. అంటే రిషీమ్ నారద ముని పర్యచరాత్ రెండర్డ్ సర్వీస్ తత్ర దేర్ ఇన్ ది ఆశ్రమ్ ఆఫ్ నారద ముని. అంటే గర్భిణి అన్నమాట. వాట్ ఈస్ హర్ నేమ్? కయాదు. కయాదు ప్రహ్లాద్ తల్లి పేరు కయాదు. గర్భిణి, ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు నారదముని ఆమెని తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ తల్లి ఆశ అన్నమాట, నా మగుడు వచ్చేకే నా బిడ్డ పుట్టాలి అని చెప్పి ఆశతో నారదముని ఆశ్రమంలోనే ఉంటుంది. నారదముని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటుంది, నారదమునికి పర్యచరాత్ సేవ చేస్తూ ఉంటుంది, భక్తితో శ్రద్ధతో నమ్రతతో విశ్వాసంతో నారదముని వారికి సేవ చేస్తూ ఉంటుంది. ఋషిం పర్యచరాత్ తత్ర అక్కడ ఉండి పర్యచరాత్ సేవ చేస్తుంది అన్నమాట. సో మనం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద శ్రీమద్ భాగవతం. భాగవత సేవయా అంటాం మనం, అంటే భగవంతుడి సేవ చేయాలి, అదొకటే కాకుండా భక్తుల సేవ కూడా చేయాలి. భక్తుల సేవ చేసిన వాళ్ళు భక్తుల సేవ చేసేది ఎంత విలువైన మాట అనేది చాలా మందికి అంత నమ్మకం ఉండదు. కానీ గౌడీయ వైష్ణవ పద్ధతి విజ్ఞా తత్వం తెలుసుకున్న వాళ్ళు భక్తులు సేవ చేయడమే భగవంతుడు సేవ చేయడం కన్నా ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యం. భక్తులు సేవ మార్గం, భక్తులు సేవ చేస్తూ అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ఒక ఏకైక మార్గం భక్తులు సేవ చేయడం, భక్తులు సాంగత్యంలో ఉండడం. గురు అంటే నారదమునులు గురు స్థానంలో ఉన్నవాళ్ళు అన్నమాట. గురు సేవించడం, గురు సేవ చేయడం, గురు ఆజ్ఞ పాలన చేయడం, గురు యొక్క ఆశ్రమంలో ఉండి గురువు ఇచ్చిన ఒక ఆదేశాన్ని మనం పాటిస్తూ ఉంటే అది 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 నిజమైన ఒక దిస్ ఇస్ ద ఒక పరిపూర్ణత అని మనం చెప్పొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ వన్ టైప్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆఫ్ సర్వీస్ ఈజ్ టు సర్వ్ ద గురు అండ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మన గురువుకి సేవ చేయడం, మా గురు వాణి అంటే గురువు ఇచ్చిన ఆజ్ఞల్ని సేవ చేయడం, అది నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయడం. సో
నారద మునిని తన గురువుగా స్వీకరించి ఒక గొప్ప భక్తుడిగా వైష్ణవుడిగా ఆచార్యుడిగా స్వీకరించి కయాదు నారద మునికి సేవ చేస్తుంటుందన్నమాట. మనం ఎక్కడికి పోయినా ఈ భక్తులకి సేవ, గురువు చెప్పిన ఆజ్ఞ పాలన అనేది, ఈ ఆదేశం మనం చైతన్య చరితామృత చదివినా, రామాయణం చదివినా, మహాభారతం చదివినా, ప్రత్యేకంగా చైతన్య చరితామృత శ్రీమద్ భాగవతం చదివినా ఈ ఆదేశం అనేది అప్పుడప్పుడు మన కళ్ళ ముందు భగవంతుడు పెడుతూ ఉంటాడు, వ్యాసదేవుడు పెడుతూ ఉంటాడు. సో ఈ హిరణ్యకశిపు నారద ముని కయాదు ప్రహ్లాదుడు ఈ లీలలో కూడా ఏడో స్కంధంలో కూడా ఇదే ఒక విషయం ఎత్తి చూపిస్తున్నాడు భగవంతుడు. ఊరికే కూర్చోలేదు మా తల్లి కయాదు నారద మునికి సేవ చేసింది. మన మన ఒక జీవరాశి యొక్క భాగ్యం మారిపోవాలంటే, అదృష్టం మారాలంటే, తలరాత మారాలంటే, ఏం మారాలన్నా సరే ఇదే ఒక మార్గం. అది చైతన్య మహాప్రభు ఆయన 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 అవతరించినప్పుడు ఆయన ప్రకట లీలలో కూడా ఈ సిద్ధాంతాన్ని చూపిస్తాడు. చైతన్య మహాప్రభు ఆయన గురుస్థానంలో ఉండేటువంటి అందరు భక్తులకి చాలా నిష్ఠతో నిష్ఠావంతుడుగా సేవ చేసేవాడు. తన గురువు ఈశ్వరపురి, కానీ ఈశ్వరపురితో పాటు ఉన్న వాళ్ళ సహచరులందరికీ చైతన్య మహాప్రభు అదే విధమైన గౌరవం చూపించేవాడు. కేవలం అతను గురువులకే కాదు, గురుస్థానంలో ఉండే ఎంతమంది అయినా సరే వాళ్ళందరికీ చాలా గౌరవం ఇచ్చేవాడు. సార్వభౌమ భట్టాచార్యుడని ఒక పండితుడు ఉండేవాడు, కానీ వయసులో పెద్ద అని, కానీ సార్వభౌమ భట్టాచార్య అనేవాడు చైతన్య మహాప్రభు శిష్యుడు లాంటి వాడు, కానీ వయసులో పెద్ద అని అతనికి కూడా చాలా గౌరవం చూపించేవాడు. సో మనందరం ఆలోచిస్తాం, ఏంట్రా బాబు ప్రహ్లాద్ మహారాజుది వాట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ క్వాలిఫికేషన్ అంటే, ప్రహ్లాద్ మహారాజుదే కాదనమాట, ప్రహ్లాద్ మహారాజ్ తల్లి కూడా చేసుకున్న పుణ్యం. సో ఇది మనం నేర్చుకోవాలి. మనం గురు పరంపరలో వచ్చేటువంటి ఆజ్ఞాన్ని పాలన చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సీక్రెట్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వర్డ్స్, వర్డ్స్ నంబర్ 15. ఓకే, ఎవరైనా చదువుతారా వర్స్ నంబర్ 15? ప్రభు ఋషి కారుణికస్తస్య ప్రాదాదుభయమీశ్వర ధర్మస్య తత్వం జ్ఞానం చ మామ ఉద్దిశ్య నిర్మలం. గర్భస్థుడై ఉన్న నాకు తన సేవలో నియుక్తురాలై ఉన్న నా జననికి నారదముని ఉపదేశం గావించను. దివ్యస్థితిలో నెలకొని ఉన్నందున ఆ మునివర్యుడు పతిత జీవుల ఎడ సహజముగానే పరమకరుణ కలవాడై ధర్మమును గూర్చి తత్వమును గూర్చి నిర్మలమైన ఉపదేశం గావించను. సో ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, నారద ముని డెలివర్డ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ బోత్ టు మీ who was within the womb and to my mother who was engaged in rendering him service. Mani chalutano Narada Muni delivered his instructions both to me who was within the womb and to my mother who was engaged in rendering him service. Because he is naturally extremely kind to the fallen souls, being in a transcendental position, he gave instructions on the religion, transcendental knowledge. These instructions were free from all material contamination. Chusara gamaninchara malli ade point vyasadevudu antunnadu anamata. Originally vyasadeva enti aa vishayam ante, who was engaged in rendering him service ante naa thalli naradamuni seva chestundi kabatti seva teeskunnada naradamuni seva swikarinchadu. సో సేవ స్వీకరించాక తను ఏ విధంగా నారదముని స్పందిస్తాడు, ఏ విధంగా స్పందిస్తాడంటే దివ్య జ్ఞానం ఇవ్వడం మూలక స్పందిస్తాడు. దివ్య జ్ఞానం ఇవ్వడం మూలక పంచుకోవడం మూలకంగా తన అనురాగాన్ని తన వాట్స్ ద రైట్ వర్డ్ ఫర్ కంపాషన్, కరుణని చూపిస్తాడు. కరుణ కృప అనురాగాన్ని నారదముని ప్రహ్లాద్ మహారాజు మీద
తల్లైన కయాదు మీద చూపిస్తాడు. అందుకే ఎందుకంటే సేవ స్వీకరిస్తున్నాడు కదా, సేవ చేసే అవకాశం ఇచ్చాడు కదా, స్పందిస్తున్నాడు. ఏ విధంగా స్పందిస్తాడు, ఏ విధంగా చూపిస్తాడు తన అనురాగాన్ని, తన కృతజ్ఞతని, తన కృపని, తన దయాని? దివ్య జ్ఞానం ఇవ్వడం మూలకంగా. దివ్య జ్ఞానం ఇవ్వడం మూలకం అంటే దివ్య జ్ఞానం ఎంత పవిత్రమైన వస్తువు అనేది మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా మన జీవితం మారాలంటే వైష్ణవుల కృప కావాలి, దివ్య జ్ఞానం మన హృదయంలో లేచి ఏమంటారు జాగరణ అవ్వాలి. అంటే ఐ మీన్ ఇట్ షుడ్ దివ్య జ్ఞానం అనేది మన హృదయంలో, మన మనస్సులో ఎప్పుడూ వెలుతురు చూపిస్తూ ఉండాలి, మార్గం చూపిస్తూ ఉండాలి. అటువంటి దివ్య జ్ఞానం నారదముని ఇస్తాడు. ఈ శ్లోకంలో ఏమంటాడంటే నారదముని శ్రేష్ఠ భక్తుడు కాబట్టి తను ఇచ్చినటువంటి దివ్య జ్ఞానంలో ఒక చిన్న పిసరు కూడా భౌతిక కల్మషం కలిసి లేదనమాట. భౌతిక కల్మషాలు లేవనమాట, అంటే మెటీరియల్ కంటామినేషన్ లేదు. భగవంతుడు గురించి చెప్పాడు, భక్తి గురించి చెప్పాడు, భక్తి మార్గం గురించి చెప్పాడు, నవవిధ భక్తి భగవంతుడి లీల గురించి, లీలల గురించి చెప్పాడు, భగవంతుడికి భక్తి ఏ విధంగా చేయాలని చెప్పాడు. ఎంత తీవ్రతతో, ఎంత శ్రద్ధతో, ఎంత తీవ్రమైన భక్తి చూపించాలి మన భగవంతుడి మీద అని చెప్పాడు నారదుని. అదన్నీ ఎవరికి చెప్తాడు? తల్లికి చెప్తాడు. తల్లి గర్భిణి, గర్భంలో ఉండేటువంటి శిశువు కూడా చెప్తాడు. ఇక్కడ మరొక దిస్ వన్ మోర్ సీక్రెట్ హియర్ దాట్ మనం ఎన్నోసార్లు ఆలోచిస్తాం, పిల్లలు భక్తులు ఎలా అవుతారు అని, పిల్లల్ని భక్తులు ఎలా చేయడం అనేది. ఆ ప్రయత్నం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే గర్భధారణ సంస్కారం ఎప్పుడు చేస్తాం అప్పటి నుంచే ఆ ప్రయత్నం ప్రారంభం అవ్వాలి. పుట్టాక అంతా అయిపోయాక అప్పుడు తంటాలు పడడం కాదనమాట, నా కొడుకు ఇలాగా అయిపోయాడే, నా కూతురు ఇలాగ అయిపోయిందే అని. అది గర్భస్థాన సంస్కారం మూలకంగా ఇద్దరు భక్తులు అవ్వాలి. ద హస్బెండ్ వైఫ్ బోత్ షుడ్ బి డివోటీస్. ప్రార్థన చేస్తూ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ. తల్లిదండ్రులు అవ్వడానికి నిర్ధారించుకున్న వాళ్ళు సతతంగా జీవితం అంతా వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. నా పిల్లలు వాళ్ళు కూడా మంచి భక్తులు అయిపోవాలి, వాళ్ళు కూడా మంచి భక్తులు అవ్వాలి, వాళ్ళు కూడా గురు ఆశ్రయం పొందుకోవాలి, వాళ్ళు భగవంతుడి సేవల్లో నిమగ్నం అయిపోవాలి, వాళ్ళకి ఎటువంటి ఏమంటారు భౌతిక కల్మషాలు వాళ్ళ మనసులో ప్రవేశం చేయకూడదు. అన్ని విధాలుగా భగవంతుడు వాళ్ళకి రక్షించాలి. ఎప్పుడూ వైష్ణవులు సేవలో ఉండాలి అని తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారనమాట. ఆ ప్రార్థన, ఆ తపస్య ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడు గృహస్థులు అవుతామో నిర్ధరించేమో అప్పటి నుంచి, ఎప్పుడు పెళ్ళాడుతామో అప్పటి నుంచి, ఎప్పుడు కాపురం చేస్తామో అప్పటి నుంచే ప్రారంభం అవ్వాలి. ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే ఆ భగవంతుడు కృప అనేది ఉంటే, వైష్ణవుల ఆశీర్వాదం అనేది ఉంటే పుట్టిన వాళ్ళందరూ భక్తులుగా పుట్టుతారు. కానీ ఇది ఒక ఇట్స్ సచ్ ఎ వెరీ మిస్టీరియస్ థింగ్. గర్భిణి, గర్భంలో ఉన్న శిశువు కూడా నారదుడు చెప్పింది విన్నాడంట ప్రహ్లాదుడు. అందుకనే మన పారంపరంలో మన వైష్ణవ సిద్ధాంతం ప్రకారం, వైష్ణవ సిద్ధాంతం మన సనాతన ధర్మ సిద్ధాంతం ప్రకారం గర్భిణీ స్త్రీని బాగా చూసుకోవాలి. ఎప్పుడు నవ్వునవ్వుతూ ఉండాలి, ఎప్పుడు భగవంతుడు సేవలో ఉండాలి. అయినంత వరకు దివ్య సందేశాలని, దివ్యం ఏమంటారు, దివ్య కీర్తనలని, భజనలని వింటూ ఉండాలి. ఎన్ని గుడులకు వెళ్ళే అవకాశం దొరుకుతుందో వెళ్ళమంటారు. ఎంతమంది వైష్ణవులు ఆశీర్వాదం సంపాదించగలుగుతుందో సంపాదించాలి అంటారు. అందరూ ఒక దృష్టి చూస్తారు, ఏంటి, ఎవ్రీబడి విల్ లుక్ అట్ హర్ సో ఎఫెక్షనేట్లీ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ హర్. దీవించాలి అందరూ, అంటే మనం దీవించేలాగా మనం చేసుకోవాలి. నా అధికారం కాదు అందరూ వచ్చి నన్ను దీవించాలని. మనం ఎలా ఉండాలంటే అందరూ నన్ను దీవించేలాగా పతి పత్నిలు ఉండాలన్నమాట. దే షుడ్ బీ లివింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ ఆల్వేస్ బీ బ్లెస్డ్ సో దాట్ దే హ్యావ్ గుడ్ ప్రాజెని, హెల్తీ డివోటీ చిల్డ్రన్. ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లలు భక్తులు అయిపోతే ఆ విషయం ఇచ్చే ఆనందానికి మరి దేనికి మనం ఏమంటే సాటి లేదనమాట.
nothing can compare to the happiness that a parents can have when their children become devotees. Yes or no? Mere antaru. Mere antaru mirandaru. Hare Krishna Prabhu. మీరందరూ ఏమంటారు? అందరు అంగీకరిస్తున్నారు, చాలా మంది మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఫైన్. ఇది రెండో శ్లోకం అన్నమాట. వెరీ గుడ్. చాట్ లో వేయచ్చు, వాట్ యూ పీపుల్ థింక్, యూ థింక్ దట్ వన్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ వెన్ యువర్ చిల్డ్రన్ బికమ్ నైస్ సింపుల్ హంబుల్ డెడికేటెడ్ డివోటీస్ ఆల్వేస్ వాంటింగ్ టు సర్వ్ వైష్ణవస్ అండ్ గురు ఆజ్ఞ. Won't you become happy? This gives you so much bliss and happiness. Actually, this is the yantaru grostala ayye yant tapasya ki nidhamaina sarthakam ante pillalu manchi bhaktulu ainappude ento tupti tho ento aanandam tho ento garvam tho manam pillanni appudu chustam ba idi jaripoyindi inka bhayam ledannamata. ఈ నా కూతురు కానీ నా కొడుకు కానీ నౌ వేర్ ఎవర్ దే గో దే విల్ బి ప్రొటెక్టెడ్ బై వైష్ణవాస్ గురు అండ్ కృష్ణ అనే ఆ ఒక దివ్య ఆలోచన వస్తుంది అన్నమాట మనకి. సో గర్భిణీ స్త్రీ ఎప్పుడు షుడ్ ఆల్వేస్ బి రీడింగ్ భాగవతం, దశమస్కందం అంటారు కొంతమంది, 12వ అధ్యాయం భగవద్గీత అంటారు కొంతమంది, రామాయణం చదవాలంటారు కొంతమంది, సుందరకాండం అంటారు, ఏదైనా సరే అది మన వైష్ణవ లిటరేచర్ అంటే ఏమంటారు తెలుగులో, అది చదువుతూ ఉండాలన్నమాట మనం. సి యాక్చువల్లీ వైష్ణవ లైఫ్ ఇస్ సో పర్ఫెక్ట్, సో గ్లోరియస్, సో నైస్, సో స్వీట్. ఇట్ యాక్చువల్లీ బ్రింగ్స్ హ్యాపీనెస్, పీస్, నాట్ ఓన్లీ ఇన్ యువర్ లైఫ్ బట్ ఇన్ ద హోల్ సొసైటీ. హోల్ సొసైటీ దెర్ విల్ బి హ్యాపీనెస్. కోవిడ్ కాదు, కరోనా కాదు, ఏది ఒకలాగా అవన్నీ దూరం ఉంటాయండి. ఇవన్నీ జనాలు భగవంతుడిని మర్చిపోతున్నారు కాబట్టి అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఏదో విధంగా భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనుకోవాలి అంతేగాని, ఏ సమాజంలో అందరూ భగవంతుడు సేవ చేయడానికి ఎలాగ చూడండి, కయాదుని చంపడానికి తీసుకెళ్తూ ఉంటాడు ఇంద్రదేవుడు. మొగుడు ఎక్కడో వెళ్ళి తపస్సు చేస్తున్నాడు కదా అని, కానీ గర్భిణి గర్భంలో భక్తుడు భక్త ప్రహ్లాదుడు ఉంటాడు. నారదుని అక్కడికి వచ్చి కయాదుని తనే తీసుకుంటానని చెప్పి అది విన్న వెంటనే, అది కూడా ఉంది 7వ స్కందంలో 7వ అధ్యాయంలో, ఆ మాట నారద మునిలు చెప్పిన మాట విన్న వెంటనే దేవతలందరూ ఏం చేస్తారంటే, ఓహో కయాదు గర్భంలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, శ్రేష్ఠ భక్తుడు ఉన్నాడు అని విన్న వెంటనే నారద ముని చేతికి అప్పచెప్పేసి వీళ్ళందరూ దేవతలు చంపడానికి తీసుకెళ్తున్నటువంటి కయాదుని కయాదు మాతకి, కయాదు తల్లికి ఏమంటారు ప్రదక్షిణం చేసి నమస్కరించి చాలా గౌరవంతో ఆ నారద మునికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అది ఇమ్మీడియట్లీ దే విల్ చేంజ్ అండ్ దే విల్ హ్యాండ్ ఓవర్ ద కయాదు టు నారద ముని. శుభం అవుతుందండి, లోక కళ్యాణం అవుతుంది. ఈ వైష్ణవులు చేసే కల్మషం లేనటువంటి సాధన, స్వార్థం లేనటువంటి భక్తి, అది లోక కళ్యాణానికి ఎంతో మంచిది. ఇప్పుడు మీరు నరసింహ నీరాజనం అనే కార్యక్రమం మీరు మీ ముందు పెట్టుకున్నారు. ఇది భగవంతు ఇది చాలా పవిత్రమైనటువంటి ఏమంటారు అట్మాస్ఫియర్ ఇది సృష్టిస్తుంది అన్నమాట. ఇది కేవలం సింగపూర్ సిటీలో ఉన్న వాళ్ళకే మంచిది అవుతుంది అని కాదు, మాధవ్ గోపీనాథ్ ప్రభు మీరందరూ కలిసి నిరూపించిన ఈ యోజనని యాక్చువల్ నిజమైన లోక కళ్యాణం ఆయన సంకల్పం చేశారు. సర్వభూతేషు హిత అంటారు భగవంతుడు శ్రీరామచంద్రుడిని, అలాగే అందరికీ మంచిది జరగాలి అని ఈ ఇటువంటి ఒక 40 రోజుల సంకల్పం చేసుకుని మీరు ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చిరరుణ్ణి. ఇంకొక శ్లోకం చేసేద్దాం. సో ఈ శ్లోకం కూడా అయిపోయింది, దెన్ విల్ జస్ట్ డూ వన్ మోర్ శ్లోక, ఎందుకంటే 3 శ్లోకాలు చేస్తానన్నాను కదా. 7:7:16 ఎవరైనా చదువుతారా? చదివి అనువాదం చదవండి.
అధ్యాయం 16వ శ్లోకం. ఈ రోజు మనం మూడు శ్లోకాలు చూసాం, 14, 15, 16. చెప్పండి. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ శ్రీత్వాన్ మాతు స్థిరోధదే ఋషీణానుగృహీతం మాం నాధునాప్యజహా స్మృతిః. దీర్ఘకాలం గడిచినందును, శ్రీ అయినందున, మందమతి అయిన కారణమునను నా జనని ఆ ఉపదేశములన్నింటినీ మరిచిను, కానీ నారదముని అనుగ్రహం వలన నేను వాటిని మరువలేదు. పాప నారదముని కష్టపడతాడు, దివ్య సందేశాన్ని ఇస్తాడు, కానీ కాయాది మర్చిపోతుంది, ఏదో కారణానికి మర్చిపోతుంది. భాగవతం ఏం చెప్తారంటే, స్త్రీ అయింది కాబట్టి షీ కుడ్ నాట్ రిమెంబర్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎ లాంగ్ టైం. ప్రహ్లాద్ మహారాజ్కి గుర్తుంటుంది. ప్రహ్లాద్ మహారాజ్కి ఎందుకు గుర్తుంటుంది ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ ఉత్తరంని మాధవ గోపినాథ్ ప్రభు తెలుగు అనువాదం చదివినప్పుడు చెప్పారు. ప్రభుజీ, ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యూ రీడ్ ద ట్రాన్స్లేషన్ వన్స్ మోర్. అందరూ గమనంతో వినాలి. ఈ శ్లోక అనువాదంలోనే నేను ఒక ప్రశ్న అడిగాను. ఏం ప్రశ్న అడిగాను? ఎందుకు కయాదు మర్చిపోయింది కానీ తల్లి గృహిణి ఆడదాని కాబట్టి మర్చిపోతుంది, కానీ ప్రత్యేకంగా నారదముని ఇచ్చిన ఉపదేశాన్ని ప్రహ్లాద్ మహారాజు మాత్రం సంపూర్ణంగా గుర్తుంటుంది అన్నమాట. ఎందుకు గుర్తుంటుంది అంటే, ప్రహ్లాద్ మహారాజు దానికి కారణం కూడా చెప్పేస్తాడు ఈ శ్లోకంలో. మాధవ గోపినాథ్ ప్రభు ఈ అనువాదాన్ని మళ్ళీ చదువుతారు, అది దయచేసి వినండి. అందరు విని నాకు ఉత్తరం చాట్లో వేయండి. దీర్ఘకాలం గడిచినందును, శ్రీ అయినందున, మందమతి అయిన కారణమును నా తల్లి ఆ ఉపదేశములన్నింటినీ మర్చినది, కానీ నారదముని అనుగ్రహం వల్ల నేను వాటిని మరువలేదు. సో వాట్ ఈస్ ది ఆన్సర్? వై ఇస్ ఇట్ దట్ ప్రహ్లాద్ మహారాజ్ డిడ్ నాట్ ఫర్గెట్ ది వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ నారదముని? ఏంటి ఉత్తరం, ఏంటి దానికి? వాట్ ఈస్ ద సీక్రెట్ హియర్? చాట్లో వేస్తారా? వాట్ ఈస్ ద సీక్రెట్? చూడండి, ఈ మూడు శ్లోకాలు చదివే ఈరోజు 14, 15, 16. అన్ని శ్లోకాలు ముఖ్యమే. ఈ 16th శ్లోకంలో, 16వ శ్లోకంలో మరొక గుట్టు, మరొక సీక్రెట్ సుఖదేవ గోస్వామి మనకి వివరంగా చెప్పి చూపిస్తున్నాడు. అదేంటంటే, శ్లోకంలో ఏమొస్తుంది, ఋషీణ అనుగ్రహీతం బీయింగ్ బ్లెస్డ్ మమ మే నాట్ నా అధునా అంటే స్మృతి అని అది వస్తుంది అనమాట. అంటే నాకు నారదుని వారు చెప్పినంతా ఎందుకు గుర్తుందంటే, నాకు ఉపదేశంతో పాటు నా మీద కరుణ చూపించాడు, కృప చూపించాడు, నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అని. అంతే, ఉపదేశాలతో పాటు నాకు ఆశీర్వాదం కూడా ఇచ్చాడు నారదుని. దానివల్ల నేను మర్చిపోలేను. అది ఎప్పుడు నాతోనే ఉంటుంది ఆ జ్ఞానం అనేది, నారదుని ఆశీర్వాదం వల్ల. ఇంతకన్నా స్పష్టంగా ఎవరైనా ఏదో మందమతయ అది ఇది అంటారు కలియుగంలో, స్త్రీలు కొంచెం మందబుద్ధి అంటారు అన్నమాట. కానీ ఇంతకన్నా టైంపాస్, బికాస్ ఆఫ్ అవర్ బీయింగ్ ఉమెన్ అండ్ దేర్ ఫార్ లెస్ ఇంటెలిజెంట్, మై మదర్ ఫర్ గాడ్. మనం ఎంత మందమతులైనా సరే, ఎంత ఉత్సాహం కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే, ఆ భగవంతుడి ప్రతినిధి అయిన భక్తుడి ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి ఈ దివ్య జ్ఞానం అనేది హృదయంలో ఎప్పుడూ వికసిస్తుంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఇన్ కలియుగ, టు సర్వ్ ద వైష్ణవాస్ అండ్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వైష్ణవాస్.
నరసింహ నీరాజనం అనే కార్యక్రమంలో ఏడో స్కందం మనం చదువుతున్నప్పుడు ఈ రోజు ఈ మూడు శ్లోకాలు గుర్తుంచుకోండి. ఆఖరి రోజు కూడా మరొకసారి ఈ మూడు శ్లోకాలని చదువుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ. 20 నిమిషాలు అన్నారు, నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మాధవ్ గోపీనాథ్ ప్రభు అండ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ అసోసియేట్స్. ఆయన పాపం ఎప్పుడూ పిలుస్తూనే ఉంటారు, సింగపూర్ సిటీకి రండి రండి అని. చూద్దాం ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కరోనా వైరస్ అనేది తగ్గిపోవాలి. ఈ మీరందరూ కలిసి నరసింహ నీరాజనం సంకల్పం చేసుకుని యజ్ఞం తపస్సు చేస్తున్నారు, ఖచ్చితంగా దీని ప్రభావం వల్ల తగ్గిపోయినా తగ్గిపోవచ్చు ఈ కరోనా వైరస్ అనేది మన దేశంలో మన ప్రాంతంలో. అప్పుడు మళ్ళీ అందరూ కలుసుకున్నాం. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. Would you like to say something, ప్రభుజీ? I'm saying thank you very much. ధన్యవాదాలు పొద్దున్నే మాకు సమయం కేటాయించినందుకు. హరే కృష్ణ. ప్లీజ్ కమ్ టు సింగపూర్ టౌన్షిప్, ఆల్సో టు ఇస్కాన్ రాంపల్లి. ఇట్స్ లాంగ్ టైమ్. తప్పకుండా, లేకపోతే ఇలాగే కలుద్దాం ఆన్లైన్. I'm always available. I wish you success in your 40-day Narasimha Neerajanam karyakramam. Mem kuda ilanti edo chestam ikkada. I am very inspired by what you are doing, so I will call you separately. We'll try to understand what you are doing and we will try to do a similar yagya. Sankalpam chestam itvanti de oka yagya 40 rojulki chestam. We will try, if not 40 days, at least 21 days or something. Try one, Narasimha Neerajanam. What is the literal meaning, Neerajanam ante? Neerajanam means offering or prayer. Okay. Endukante man degara Narasimhudu kuda ikkade kurchunnadu kada. So we will do some program, the Narasimha Neerajanam tapas sankalpam ani cheppi. We will do something. Thank you very much. Hare Krishna. Thank you. Hare Krishna. ఇప్పుడు మనం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకుందాం అందరం కలిసి. దాని తర్వాత ఒక శ్లోకం చదివి ఈ 7వ స్కందం మొదలు పెడదాం. శ్రీమత్ పయోనిజి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాభిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘటితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహరాజ హంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార దావదహనాకర భీకరోరు జ్వాళావళీభిరతిదగ్ధతనోరుహస్య వత్పాదపద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్ధబడి శాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార కూపమతి ఘోరమఘాధమూలం సంప్రాప్య దుఃఖ శత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమానవ పుషస్స కలార్తి నాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార సర్ప విషదిగ్ధ మహోగ్ర తీవ్ర దంశాగ్ర కోటి పరిదష్ట వినష్ట మూర్తే నాగారి వాహన సుధాభి నివాస సౌరే
लक्ष्मी नृसिंह मम देहि करावलंबम संसार वृक्षम घबीजम अनंत कर्म शाकायुतं करणपत्रम अनंग पुष्पम आरुह्य दुःख फलितच्चकितत्ययालो लक्ष्मी नृसिंह मम देहि करावलंबम संसार सागर विशाल कराल काल नक्र ग्रह ग्रसित निग्रह विग्रहस्य व्यग्रस्य राग निचयोर्मिनि पीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलंबम संसार सागर निमज्जन मुह्यमानम लीनं विलोकय विभो करुणानिधेमा प्रह्लाद केद परिहार परावतार लक्ष्मी नृसिंह मम देहि करावलंबम संसार घोर गहने चरतो मुरारे मारोग्र भीकर मृग प्रचुदिताधितस्य आतस्य मत्सर निधाघ सुदुःखितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलंबम बद्वा गलेयम भटा बहुतर्जयंत कर्षन्ति यत्र भवपाश सतैर्युतं माम् एकाकिनं परवशं चकितं दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलंबम लक्ष्मीपते कमलनाभ सुरेश विष्णो यज्ञेश यज्ञ मधुसूदन विश्वरूप ब्रह्मण्यकेशव जनार्दन वासुदेव लक्ष्मी नृसिंह मम देहि करावलंबम एकेन चक्रम परेण करेण शंखम अन्येन सिन्धुतनयाम अवलंब्य तिष्ठन् वामेतरेण वरदाभय पद्मचिह्नम लक्ष्मी नृसिंह मम देहि करावलंबम अंधस्य मे हृत विवेक महाधनस्य शौर्य प्रभावनिर्विन्द्रिय नामधेयै मोहांधकार कुहरे विनिबाधितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलंबम प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासादि भागवत पुत्रहृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलंबम लक्ष्मी नृसिंह चरणाब्ज मधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुवि शंकरेण एतत् पठन्ति मनुजा हरिभक्तियुक्ता देयान्ति तत्पद सरोजमकंठरूपम् ఇప్పుడు భాగవతం ఏడవ స్కందం మొదలు పెట్టుకోతున్నాం. ఒక శ్లోకంతో ఇవాళ ప్రారంభిద్దాం. ముందుగా భాగవతాన్ని కీర్తిస్తూ ఈ నేను చెప్తాను, మనందరం కలిసి చదవచ్చు. ఈ శ్లోకాలు పద్మపురాణం నుంచి స్వీకరించబడ్డాయి. భాగవతము భగవంతుడు ఇద్దరూ ఒకటే. భాగవతంలో వేరియస్ భాగవతంలో అనేక స్కంధాలు, భగవంతుడి అనేక అంగాలు అని శ్లోకం చెప్తోంది. మీరు చూడండి, ఇప్పుడు మనందరం కలిసి చదువుకుందాం. పాదౌ యదియౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కతితౌ యదూరు నాభేస్తథా పంచమయేవ షష్టౌ భుజాంతరం దోర్యుగలం తథాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశయేవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం.
శ్రీమద్భాగవతం సప్తమ స్కందం నిన్న చెప్పుకున్నాం రెండు భాగాలు మొదటి 10 అధ్యాయాలు ప్రహ్లాద చరిత్ర చివరి 5 అధ్యాయాలు వర్ణాశ్రమ ధర్మాలు మొదటి 10 అధ్యాయాలు భాగవత ధర్మం గురించి చెప్తుంటే చివరి 5 అధ్యాయాలు వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తున్నాయి ఇప్పుడు మొదటి అధ్యాయం ఈ అధ్యాయం పేరు జయ విజయుల కథ ఈ అధ్యాయాన్ని ఇలా 7 భాగాలుగా విభజించుకోవచ్చు మొదట ఈ అధ్యాయం పరీక్షిత ప్రశ్నతో మొదలవుతుంది భగవంతుడికి పక్షపాతం ఉందా భగవంతుడు పక్షపాతం వహిస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నాడు పరీక్షిత్ మహారాజు దానికి సుగమహర్షి ఇలా సమాధానం చెప్పినాడు భగవంతుడికి పక్షపాతమే కాదు కదా ఏ రకమైన భౌతిక గుణాలు లేవు భగవంతుడు భౌతిక గుణరహితుడు అని ఆయన సమాధానం చెప్పారు తర్వాత దీనికి నిదర్శనంగా ఎప్పుడో పూర్వం అనేక సంవత్సరాల ముందు జరిగిన నారద యుధిష్ఠిర సంవాదాన్ని చెప్తున్నారు సుఖమహర్షి రాజసూయయాగం తర్వాత జరిగిన సంవాదాన్ని అందులో ధర్మరాజు ఇలా ప్రశ్నిస్తున్నారు 3 ప్రశ్నలు అడిగారు మొదటి ప్రశ్న మరి శిశుపాలుడు దంతవక్తుడు భగవద్వేషులు కదా భగవంతుడి భక్తులకే కదా ముక్తి లభించేది ద్వేషులకు ముక్తి ఎలా కలిగింది అని ఆయన ప్రశ్నించారు నారదము ఇలా సమాధానం ఇచ్చారు భగవత్ చింతనే ముక్తికి మార్గం ద్వేషించినా సరే నిత్యం ఆ ద్వేషంతో అంతులేని ద్వేషంతో భగవంతుడిని సదా చింతిస్తూ ఉంటే దానివల్ల కూడా ముక్తి కలుగుతుంది అని సమాధానం చెప్పారు తర్వాత మరి ఈ శిశుపాల దంతవక్తులే భగవంతుడి నిత్య పార్షదులైన జయవిజయులు అని కూడా చెప్పారు అప్పుడు ధర్మరాజు 2వ ప్రశ్న అడిగారు భగవంతుడి నిత్య పార్షదులైన జయవిజయులు ఎలా పడిపోయారు ఎలా పతితులయ్యారు వైకుంఠం నుంచి పతితులై భూలోకంలో ఎందుకు జన్మించారు అని దానికి మళ్ళీ నారదముని ఇలా సమాధానం చెప్పారు వాళ్లకు చతుష్కుమారుల శాపం వల్ల జయవిజయులు పతితులయ్యారు అని చివరగా ధర్మరాజు 3వ ప్రశ్న అడగడంతో ఈ అధ్యాయం ముగిస్తుంది హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడిని ఎందుకు ద్వేషించాడు ఎందుకు చంపాలనుకున్నాడు ఎందుకు పగబట్టాడు అని 3వ ప్రశ్న అడగడంతో ఇప్పుడు మొదటి శ్లోకం శ్రీరాజోవాచ సమప్రియ సుహృద్ బ్రహ్మన్ శ్రీరాజోవాచ సమప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కదం దైత్యాన్ ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవదీద్ విషమో యథా పరీక్షిత్ మహారాజు ఇలా ప్రశ్నిస్తున్నాడు ఓ బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ సుఖదేవ గోస్వామి సుఖ మహర్షి సమప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం భగవంతుడు సమహ ఆయన సమధర్శి ఆయనకు నా పర అనే భేదం లేదు ప్రియ అందరికీ ప్రియమైన వాడే అందరికీ ఆత్మ వంటి వాడు అందరికీ ప్రియమైన వాడు భగవంతుడు సుహృద్ భూతానాం భూతములన్నింటికీ జీవులందరికీ అతడు స్నేహితుడు సన్నిహితుడు అటువంటి స్వయం భగవంతుడు కృష్ణుడు ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీ విషమోయథ ఇంద్రస్యార్థే ఇంద్రుడి కొరకు కథం ఎందుకు దైత్యాన్ దైత్యులను అవధీ విషమోయథ ఎందుకు వాళ్ళని చంపాడు విషమోయథ పక్షపాతం వహించి భగవంతుడిలో వైషమ్యం ఉంది అనిపించేటట్టు ఆయన ఒక పక్షం వహించి దేవతల పక్షం వహించి రాక్షసుల్ని సంహరించాడు కాబట్టి ఆయనకు వైషమ్యం ఉన్నట్లే కదా తారతమ్యం ఉన్నట్లే కదా తర్వాత పక్షపాతం ఉన్నట్లే కదా అనిపిస్తోంది కానీ పరీక్షిత్ మహారాజుకు తెలుసు భగవంతుడికి వైషమ్యం లేదని అందుకే శ్లోకమే సమప్రియ సూరత్ బ్రహ్మన్ సమహ భగవంతుడు సమదర్శి అని ఆయన మొదలు పెట్టారు మరి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు తెలుసు కదా కానీ తెలిసినా కానీ భగవంతుడిలో వైషమ్యం లేదని భగవంతుడి యొక్క కొన్ని కొన్ని లీలలు వైషమ్యం ఉన్నాయి అనిపి వైషమ్యం ఉంది అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇలా ప్రశ్నిస్తున్నారు భగవంతుడు భగవద్గీతలో ఇలా చెప్పారు సమోహం సర్వభూతేషు
నమే ద్వేషోస్తి నా ప్రియ, ఆయనే స్వయంగా చెప్పాడు నేను అందరి పట్ల సమభావం కలిగి ఉంటాను, నాకు ద్వేషం కానీ నాకు ప్రియమైన వాడు కానీ నాకు శత్రువు కానీ ఎవ్వరూ లేరని భగవంతుడే చెప్పారు. కానీ ఇంతకు ముందు స్కందంలో, ఆరవ స్కందంలో ఇలా చెప్పబడింది, హతపుత్రాదితి శక్ర పార్ష్ణి గ్రాహేణ విష్ణునా. భగవంతుడు దేవతలను ముఖ్యంగా ఇంద్రుణ్ణి అనుగ్రహించడం కోసం దితి యొక్క పుత్రుల్ని సంహరించాడు అని. మరి ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి కదా, ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు, ఆయన పక్షపాతి కాదు కదా, ఆయనలో భౌతిక గుణాలు లేవు కదా, అటువంటి భగవంతుడు పక్షపాతం వహించి ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మూడు ప్రశ్నలు ఉన్నాయట. శిల ప్రభుపాదులు వారు తన వ్యాఖ్యానం రాస్తున్నారు. సమస్య కదం వైషమ్యం, మరి అందరి పట్ల సముడు అని చెప్పుకున్నాం కదా, సముడికి వైషమ్యం ఎలా ఉంది, సమస్య కదం వైషమ్యం అంటున్నారు. తర్వాత ప్రియస్య కదం అసురేషు ప్రీత్యభావ, మరి ప్రియుడు అందరికి అని చెప్పుకున్నాం కదా, మరి రాక్షసుల పట్ల ప్రియుడు ఎందుకు కాదు, వాళ్ళ పట్ల ఎందుకు భగవంతుడు ప్రీతి కనపరచట్లేదు అని రెండవ ప్రశ్న. మూడవది సుహృదస్య కదం తేష్వ సౌహార్థం, మరి ఆయన అందరి శ్రేయోభలాషి, అందరికీ సన్నిహితుడికి అంటున్నారు కదా, మరి ఆయన దేవతల పట్ల ఎందుకు ప్రీతిపాత్రుడై ప్రత్యేకించి వాళ్ళ పక్షం వహించాడు, అందరికీ సన్నిహితుడైతే ఒకవైపు ఎందుకున్నాడు అనేది మూడు ప్రశ్నలు. ఈ మూడు ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు మనసులో కలిగాయి. అందుకే మన అందరి తరఫున పరీక్షిత్ మహారాజు ఈ మూడు ప్రశ్నల్ని నారదమునిని అడగడం జరిగింది. అప్పుడు నారదముని ఈ మూడు ప్రశ్నలను పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం జరిగింది. దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి వారు ఈ భాగవతం సప్తమ స్కందం అంతా కూడా వివరించారు. మనము ఇక్కడి నుంచి రేపు మనము రేపు కంటిన్యూ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఇవ్వదలుచుకున్నారు కరోనా బాధితులు, తర్వాత మీరు ఎవరికైతే రక్షణ కోరుకుంటున్నారో వారి పేర్లు ఇవ్వదలుచుకున్నారో అందరు కూడా దయచేసి మీరు ఆ పేర్లు చాట్లో టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు చాట్లో టైప్ చేయండి. ప్రభుజాన మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఓం సర్వే ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతిః శాంతిః శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీశ. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ.